ఈ మధ్య పిల్లల్ని గమనిస్తూ ఉంటే ఏదైనా సరే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి, అస్సలు ఓపిక లేకుండా ఉంటున్నారు. సో దానికోసం ఒక మంచి చిన్న టిప్ చెప్పనా మీకు, పిల్లలకి బుక్ రీడింగ్ అలవాటు చేయండి. దానివల్ల యూజ్ ఏంటి స్వప్న అంటే, ఇప్పుడు మనం టీవీస్ చూపించినా మొబైల్ చూపించినా అది క్విక్గా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ ఫాస్ట్గా వెళ్ళడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అదే బుక్ చదవడం నేర్పించారనుకోండి, ఫస్ట్ పీస్గా చాలా మెంటల్ పీస్గా ఉంటారు అండ్ కొంచెం నిదానం వాళ్ళకి అలవాటు అవుతుంది. పిల్లలు బుక్స్ చదవమంటే చదువుతారా అంటే, చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే ఖచ్చితంగా చదువుతారండి. పిల్లలకి బుక్ రీడింగ్ కూడా ఒక ఫన్ లాగా అలవాటు అయిపోతుంది. మీరు కూడా వాళ్ళతో పాటు కూర్చొని చిన్నప్పటి నుండి బుక్స్ చదివిస్తూ, ఇలా చదువుతూ ఉంటే బాగుంది సూపర్గా చదివావని మనం చెప్తూ ఉన్నామనుకోండి, పిల్లలకి అది కూడా ఒక మంచి హ్యాబిట్ లాగా అయిపోతుంది. మా చిన్నబ్బాయికి బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా ఏం కావాలి నీకు అని అడిగితే ఏదో ఒక బుక్ నేమ్ చెప్తూ ఉంటాడు, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మరి మంచి టాపిక్తో ఈరోజు షోని స్టార్ట్ చేశాం కదా, వంటలోకి వెళ్లే ముందు హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం బ్రెడ్ నాచోస్ స్టార్ట్ చేస్తున్నాం. దానికోసం సాన్వి మనకి మెయిల్ రాశారు. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హాయ్ సాన్వి, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసం మెయిల్ రాసినందుకు. ఏం చేస్తున్నావు అక్క? నాకోసం ఏదైనా ఇంట్లో చేసుకునేలాగా చాట్ చేసి చూపించరా అక్క ప్లీజ్ అని చెప్పేసి మనకి మెయిల్ రాసింది సాన్వి. తప్పకుండా బ్రెడ్ నాచోస్ చాట్ చేద్దాం, చాలా బాగుంటుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. బ్రెడ్ నాచోస్తో మనం చాట్ చేస్తున్నాం, సింపుల్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ, ఈవినింగ్ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. బ్రెడ్, ఉల్లిపాయలు, దానిమ్మ గింజలు, నాచోస్, క్యారెట్, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, సేవ్, గింజలు తీసేసి కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కొత్తిమీర, ఆమ్చూరు పొడి, చాట్ మసాలా, పచ్చిమిర్చి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇవన్నీ లాస్ట్లో మనకి యూజ్ అవుతాయి, అన్నీ పక్కన పెట్టేస్తున్నాను. ఫస్ట్ ప్రాసెస్ మనం బ్రెడ్తో చేయాలి. శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను నేను. బ్రెడ్ని రోల్ చేసుకోండి, ఇట్లా ఫ్లాట్ చేయాలి. సో ఇప్పుడు ఇలా సైడ్స్ కట్ చేయండి. అన్ని బ్రెడ్ పీసెస్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ కట్ చేసినవి కూడా డ్రై చేసిన తర్వాత టీతో పాటు కాఫీతో పాటు చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. ఇప్పుడు వీటిని ట్రయాంగిల్స్ లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ట్రే తీసుకొని బ్రెడ్ పీసెస్ పెట్టేద్దాం. ఓవెన్ ఉంటే హ్యాపీగా ఇలా మనం బటర్ ఆయిల్ ఏం లేకుండా టోస్ట్ చేసేసుకోవచ్చు, మంచి క్రిస్పీగా అయిపోతాయి. ఎప్పుడైనా మీరు బ్రెడ్ తెచ్చుకున్నాం ఇంట్లో తినలేదు అలా మిగిలిపోయిందంటే ఇలా టోస్ట్ చేసి పెట్టేసుకోవచ్చు. ట్రై చేసుకొని మనం టీతో పాటు, మిల్క్తో పాటు, జ్యూస్తో పాటు ఇలా టోస్టర్స్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఓవెన్లో పెట్టేస్తున్నాను, 220 డిగ్రీస్లో ఉంది. సో జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ పెట్టేద్దాం. ఆల్రెడీ ప్రీ హీట్లో ఉంది ఓవెన్, మధ్యలో పెట్టేస్తే బ్రెడ్ టోస్ట్ అయిపోతాయి. సో బ్రెడ్ టోస్ట్ అయ్యే లోపల ఇక్కడ అంతా ఒకసారి తీసేసుకుందాం. ఇలా బ్రెడ్ టోస్ట్ చేసేసాం కదా. సో ఒకేసారి చేసి పెట్టేసుకుంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంజాయ్ చేసేయచ్చు. సో ఇప్పుడు బ్రెడ్ పీసెస్ ఇలా పెట్టేసుకోండి. ఎప్పుడైనా బ్రెడ్ మిగిలితే కూడా హ్యాపీగా ఇలా చాట్ చేసేసుకోవచ్చు ఇంట్లో. ఇలా ఫస్ట్ ఒక లేయర్ పెట్టిన తర్వాత నాచోస్ తీసుకోండి. నాచోస్ ఇలా రెండు కలిపి పెడితే కాంబినేషన్ బాగుంటుంది. కొంచెం గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, స్వీట్గా ఉంటుంది చట్నీ, స్వీట్ చట్నీ వేస్తున్నాను. ప్రతి ఒక్క పీస్కి టచ్ అయ్యేలాగా వేసుకోండి చట్నీతోనే, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు
కాస్త క్యారెట్, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. కొంచెం ఉల్లిపాయలు చాలామంది ఇష్టంగా తింటారు కాబట్టి కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే సేవ్. సో ఇప్పుడు ఒక లేయర్ చేసాం కదా, దీనిపైన కాస్త చాట్ మసాలా, కాస్త ఆమ్చూర్ పొడి. ఇప్పుడు మళ్ళీ పైన ఇంకొక లేయర్ చేద్దాం. బ్రెడ్ పీసెసే పెట్టుకుందాం. ఇలా ఇంట్లో ఏమన్నా పార్టీస్ ఉన్నాయనుకోండి చేసి పెట్టేయచ్చు. పార్టీకి కూడా చాలా బాగుంటుంది, మంచి చాట్ ఆప్షన్. టేస్ట్ బాగుంటుంది అండ్ వచ్చేవాళ్ళు కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు, టక్కున అయిపోతుంది. పార్టీ స్టార్ట్ అయ్యే టైంకే చేయండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మనం గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ వేస్తే మెత్తగా అయిపోతాయి, అందుకని అది చూసుకోండి. ఇప్పుడు పైన లేయర్ కాబట్టి నాచోస్ అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పీస్ అలా పెట్టేసుకోండి. మీ ఇష్టం, మీకు కావాలి అంటే బ్రెడ్ ఎక్కువ పెట్టుకోండి, నాచోస్ ఎక్కువ పెట్టుకోండి. ఇంకా కార్న్ చిప్స్ ఉంటాయి కదా మనకి, కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి, అవి కూడా ఫ్రై చేసి పైన వేసుకోవచ్చు. మనం ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, బూందీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు కింద వేస్తున్నాను, మళ్ళీ పైన నుండి కాస్త వేసుకుందాం. గ్రీన్ చట్నీ ఇప్పుడు కొంచెం ఎక్కువ వేస్తున్నాను. సింపుల్ రెసిపీ బట్ వెరీ టేస్టీ రెసిపీ. ఈవినింగ్ ఏదైనా మనకి చట్పట్ తినాలి అనిపిస్తే బాగా చేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు స్వీట్ చట్నీ. కొంతమంది ఇలా చాట్ లాగా చేసుకున్నప్పుడు ఎక్కువగా స్వీట్ని ఇష్టంగా తింటారు. సో స్వీట్ చట్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ కావాలి అంటే కూడా ఇలా సర్వ్ చేసుకోవచ్చు నేను వేసుకున్నట్టుగా. క్యారెట్, టమాటా ముక్కలు, మళ్ళీ ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నాం. అండ్ పచ్చిమిర్చి మటుకి పిల్లలు ఉన్నారు అనుకుంటే పీసెస్ అవాయిడ్ చేసేయండి. అండ్ సేవ్. లాస్ట్లో ఇంకా గార్నిష్ కోసం అండ్ టేస్ట్ కోసం దానిమ్మ గింజలు వేస్తే పులుపుల్లగా స్వీట్నెస్ తగ్గి చాలా బాగుంటుంది. చూడండి ఎంత సింపుల్గా చేసేసామో, నలుగురు హ్యాపీగా తినేయచ్చు. బ్రెడ్ నాచోస్ చాట్ అనమాట రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ మెయిల్ చదవడానికి నేను రెడీగా ఉంటాను. బ్రెడ్ నాచోస్ చాట్ తయారీ విధానం. ముందుగా బ్రెడ్ని ట్రాంగిట్స్ లాగా కట్ చేసుకొని 220 డిగ్రీలలో 3 నిమిషాలు టోస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు టోస్ట్ చేసుకున్న బ్రెడ్ పైన నాచోస్, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, క్యారెట్, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సేవ్, చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి వేసి మరొక లేయర్ కూడా చేసుకొని దానిమ్మ గింజలు వేసుకుంటే బ్రెడ్ నాచోస్ చాట్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం బెంగాలీ చింగిడి మలాయ్ చేస్తున్నాం. దానికోసం మనకి ఆద్విక మెయిల్ రాసింది. హలో స్వప్న గారు, హాయ్ ఆద్విక, మీ పేరు చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. స్వప్న గారు, నా కోసం మీ స్టైల్లో బెంగాలీ చింగిడి మలాయ్ చేసి చూపిస్తారా, నేను ట్రై చేస్తాను అని చెప్పి మనకి ఆద్విక మెయిల్ రాశారు. తప్పకుండా అండి, చేసి చూపిస్తాను. మనం కావలసిన పదార్థాలు పెట్టుకుందాం. బెంగాలీ చింగిడి మలాయ్ తయారు చేస్తున్నాం. ఇది ప్రాన్స్ కర్రీ అనమాట, చాలా బాగుంటుంది. ఆవ నూనెతో తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో కావలసిన పదార్థాలు ఒకసారి చెప్పేస్తాను చూడండి. ఇక్కడ ఉన్నది కొబ్బరి పాలు, ఉల్లిపాయ పేస్ట్, ఆవ నూనె, బిర్యానీ ఆకు, జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పచ్చిమిర్చి, నిమ్మ చెక్కలు, ప్రాన్స్, బంగాళదుంప, కొత్తిమీర. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మన దగ్గర ఉన్న రొయ్యల్లో పసుపు, కాస్త ఉప్పు వేసి కలిపి పెట్టేసుకోవాలి. ఉప్పు పసుపు పట్టించి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టాను, ఆన్ చేద్దాం. బంగాళదుంప తీసుకొని కట్ చేసుకుందాం. ఇలా పొడుగా వెజెస్ కట్ చేసుకోవాలి. అలాగే ప్యాన్లో ఆవ నూనె వేసుకోవాలి.
ఆవ నూనెతో ఎప్పుడు వంట చేసినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆవ నూనె మటుకి చాలా వేడిగా అయిపోవాలి. చల్లగా ఉంది అందులో మనం ఉల్లిపాయలు వేరే ఏం వేసినా సరే చేదు వచ్చేస్తుంది. అండ్ చేదు అస్సలు రాకుండా ఉండడానికి ఇంకొక చిటికా కూడా ఈరోజు నేను మీకు చెప్తాను. ఆవ నూనెని మనం వేడి చేసేటప్పుడు నీళ్ళల్లో కాస్త ఉప్పు కలుపుకోండి. ఉప్పు కలుపుకున్న నీళ్ళు ఇలా రెడీగా పెట్టుకోండి. నూనె మట్టికి చాలా వేడిగా ఉండాలి. అండ్ స్వప్న ఎక్కువ నూనె వేసావని అనుకుంటున్నారేమో, బంగాళదుంప ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టేస్తా. మామూలుగా మనం రకరకాల ఆయిల్స్ వాడుతూ ఉంటాం. పల్లి నూనె వాడతాం, నువ్వుల నూనె వాడతాం, సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం, ఆవ నూనె వాడతాం. ఆవ నూనె వాడడం వల్ల మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండవు, చాలా మంచిది. కాకపోతే వేడి చేస్తుంది అని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అండ్ చేదొస్తుంది, టేస్ట్ బాగుండదు అనుకుంటారు. కానీ ఆవ నూనెతో మంచి రుచి వస్తుంది. కాకపోతే చేసే ప్రాసెస్ మట్టుకి పర్ఫెక్ట్గా చేయాలి. ఆవ నూనె మనం ఎక్కువగా లావుగా ఉన్నాము, కొంచెం లూజ్ బాడీ అయింది అనుకుంటే కనుక ఆవ నూనెని చక్కగా వేడి చేసి ఒంటికి మంచి మర్దనా చేసి వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తే కనుక తొందరగా బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా వెళ్ళిపోతుంది. అలా ఆవ నూనె మర్దనా చేసుకున్నప్పుడు కొంచెం ఫుడ్ కూడా కంట్రోల్ చేసుకుంటే రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది. ఆవ నూనె వేడెక్కింది అని తెలియడానికి మనకు ఆటోమేటిక్గా కళ్ళు మండుతూ ఉంటాయి, కళ్ళల్లో వాటర్ వచ్చేస్తే. ప్యూర్ ఆవ నూనె అయితే కనుక మన కళ్ళల్లో వాటర్ వస్తే చాలా ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఉప్పు నీళ్ళు కలిపి పెట్టుకున్నాం కదా, కొంచెం ఉప్పు నీళ్ళు. సో అలా కొంచెం నీళ్లు చల్లితే చేదు అవ్వదు. ఇంకా బంగాళదుంప ముక్కలు వేసి మంచిగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ అయ్యేలాగా వేయించుకోవాలన్నమాట. చాలా రుచిగా ఉంటాయి. ఆలుతో పాటు బిర్యానీ ఆకు కూడా వేసేసుకుందాం. మామూలుగా కొంతమంది అడుగుతారు, అదేంటి స్వప్న మేము ఆవ నూనె వాడుతున్నాము కానీ ఉప్పు నీళ్ళు వేయకుండానే చేదు రాదు అని అంటారు. నిజమే అండి, ఇప్పుడు మనం ఎక్కువగా రిఫైండ్ ఆయిల్స్ బాటిల్లో తెచ్చుకొని వాడుతున్నాం కాబట్టి అవేం చేదు రాదు. కానీ గానుగ నూనె తెచ్చుకుంటే కనుక ప్యూర్ ఆవ నూనె అయితే ఖచ్చితంగా చేదు వస్తుంది. లేదా ఎక్కువ రోజులు ఉండడం వల్ల చాలా రోజులు అయిపోయింది ఆయిల్ తెచ్చి వాడట్లేదు అనుకుంటే కనుక కొన్ని కొన్ని ఆవాలు కూడా చేదు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి టైంలో మీకు అలా చేదు అనిపిస్తుంది అంటే మీకు ఈ టిప్ తెలిసి ఉంటే ఎప్పుడైనా యూజ్ చేసుకుంటారు కాబట్టి నేను చూపించాను. మామూలుగా అయితే చేదు రాకపోతే మరీ మంచిది, డైరెక్ట్గా వేసేసుకోండి. కాకపోతే నూనె మట్టికి చాలా వేడిగా అయిన తర్వాతనే ఆవ నూనెకి కుక్ చేయాలి. ఇలా అటు సైడు ఇటు సైడు తిప్పుతూ ఉంటే మంచి పీసెస్ చూడండి, మంచి బ్రౌన్ కలర్ అయ్యాయి. ఇప్పుడు వీటిని మనం తీసి పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్కి వెళ్దాం. సో ఈ ఆలు పీసెస్ మంచి ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనకి ఇంత ఆయిల్ అవసరం లేదు, కొంచెం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగిలిన నూనెలో బంగాళదుంప ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి. ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు. రొయ్యల్లో ఉప్పు వేసాము, ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది, ఈ ఉల్లిపాయ పేస్ట్లో వేసేద్దాం. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు మంచి కుక్ చేసుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంది. సో ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్య ముక్కలు వేసేయండి. అలాగే వీటితో పాటు పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా. చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా పాపులర్ ఇది. చాలా చాలా కమ్మగా మైల్డ్గా మనకి కొబ్బరి పాలు వేస్తాం కదా, రుచి చాలా బాగుంటుంది కొబ్బరి పాలు ఆవ నూనె కాంబినేషన్లో. ఇప్పుడు నేను వేసింది జీలకర్ర పొడి. రొయ్యలు చాలా ఫాస్ట్గా అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వడానికి. ఎప్పుడు ఒకటేలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో రొయ్యలు తినాలి అనుకుంటే బాగుంటుంది. కొబ్బరి పాలు చేసుకొని ఇలా తయారు చేసుకోండి, ఆవ నూనెతో వండండి. రైస్ అయినా బాగుంటుంది, చపాతి దోశతో కూడా బాగుంటుంది. సో అన్నీ వేసేసాం కదా, ఒక 2 నిమిషాలు కొంచెం మసాలాలు అన్నీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి పాలు వేసేసుకోవాలి. చిక్కటి కొబ్బరి పాలు వేసేయండి.
ఇందులో కొంచెం నీళ్లు వేసుకోవచ్చు. ఒక 6-7 నిమిషాలు బాయిల్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఓన్లీ కొత్తిమీర నిమ్మరసం మట్టికి పెట్టేసుకొని మిగతావన్నీ తీసేసి ఫైనల్ బౌల్ కూడా తెచ్చేసుకుందాం. అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇంకొక 5-6 మినిట్స్. సో ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అలాగే నిమ్మరసం, ఎప్పుడైనా సరే సీ ఫుడ్ వండుకుంటున్నప్పుడు మనం నిమ్మరసం వేసుకోవాలి. మామూలుగా పులుసులు చేస్తే చింతపండు గుజ్జు వేస్తాం కదా, ఇలా కర్రీస్ చేసినప్పుడు ఫ్రైస్ చేసినప్పుడు మనం నిమ్మరసం వేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది. ఆహా, గుమగుమలు ఆడిపోతుంది. సో సేమ్ ప్రాసెస్లో వెజ్లో వండాలి అనుకుంటే మిల్ మేకర్ వేసుకోవచ్చు, మష్రూమ్ వేసుకోవచ్చు, ఇంకా పన్నీర్తో అయితే డెఫినెట్గా హ్యాపీగా చేసేసుకోవచ్చు. చాలా చాలా మంచి కాంబినేషన్లో చిన్న చిన్న పొటాటోస్, ఇప్పుడు నేను బంగాళాదుంపని మామూలుగా కట్ చేశాను కదా, అలా కాకుండా ఇంకా చిన్న చిన్న రౌండ్ పొటాటోస్, బేబీ పొటాటోస్ అంటాం కదా, అవి కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఇంకా వెజ్లో బేబీ కార్న్తో కూడా చేసుకోవచ్చు. సో ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసిన బెంగాలీ చింగిడి మలాయ్ ఉంది కదా, అసలు రైస్ చపాతి ఏం లేకుండా కూడా మంచి స్పూన్తో ఇలా కర్రీని మనం ఎంజాయ్ చేసేయచ్చు. కొబ్బరి పాలు వేసాం కాబట్టి ఆ కమ్మదనం చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా తయారు చేసేసుకున్నాం కదా, పెద్ద హడావిడ ఏం లేకుండా హ్యాపీగా. సో అందుకే ఎప్పుడైనా సరే ఇంట్లో 1 లీటర్ ఆవు నూనె, నువ్వుల నూనె, అలాగే పల్లి నూనె, సన్ఫ్లవర్ అన్నీ తెచ్చిపెట్టుకోండి. అన్నీ ఒక్కొక్క లీటర్ అలా తెచ్చిపెట్టుకుంటే కొన్ని కొన్ని రెసిపీస్కి కొన్ని ఫ్యాట్స్ చాలా బాగుంటాయి. కొన్నిట్లో ఓన్లీ బటర్, కొన్నిట్లో నెయ్యి, కొన్నిట్లో సన్ఫ్లవర్ ఆయిల్, అంటే డీప్ ఫ్రైస్ చేయాలి అనుకుంటే మనం సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. రోటి పచ్చళ్ళు అలా చేయాలి అనుకుంటే పల్లి నూనె చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని డిఫరెంట్గా కాంబినేషన్స్లో చేయాలి అనుకుంటే ఆవు నూనె, ఆవు నూనెతో మనం వెజ్ నాన్ వెజ్ రెండు రకాలుగా వండుకోవచ్చు. ఫైనల్గా ఇంకా గార్నిష్ కూడా ఏం అవసరం లేదండి, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కనుక అద్దెపోతుంది. మరొకసారి మనం తయారు చేసిన బెంగాలీ చింగిడి మలాయ్ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ నాచోస్ చాట్ కూడా తెచ్చుకున్నాం. బెంగాలీ చింగిడి మలాయ్ తయారీ విధానం, ముందుగా రొయ్యల్లో పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆవు నూనె వేసి వేడెక్కిన తర్వాత బంగాళాదుంపలు వేసి బిర్యానీ ఆకు వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రొయ్య ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్లు పోసి 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. కొత్తిమీర నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోయే బెంగాలీ చింగిడి మలాయ్ రెడీ అవుతుంది. సో ఇలా ఇంట్లోనే బయట దొరికేవన్నీ హ్యాపీగా మనం తయారు చేసేసుకోవచ్చండి. 2 రెసిపీస్ మీతో మాట్లాడుతూ చక్కగా చేసేసాను. మీకు కూడా ఇలాంటి మంచి మంచి వంటకాలు కావాలి అంటే హ్యాపీగా మెయిల్ రాయండి, మీరు అడిగిన వంటకాలు నేను చేసి చూపిస్తాను. అంతేకాకుండా మీ దగ్గర ఏవైనా మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్, 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. ఇలాంటి రకరకాల వంటకాలు చేసి చూపించడం మీకోసంకి చాలా చాలా ఇష్టం అండి. నాకైనా మా టీంకైనా చాలా ఇష్టంగా చేసి చూపిస్తారు. సో మీ దగ్గర ఉన్న రెసిపీస్ మాతో ఇలా షేర్ చేసుకుంటూ ఉండండి, మా రెసిపీస్ మీకు ఇస్తూ ఉంటాం. ఇలాగే ఎప్పుడూ మీకోసం హ్యాపీగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు షోని ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.